హలో అండి, నేను నూర్జహాన్. పేడ అండి, ఇది బర్రె పేడ. ఆవు పేడ ఏమీ కాదు, ఆవు పేడ మాకు దొరకదు. బర్రె పేడ ఇవి యూజ్ చేస్తాను నేను అన్ని మొక్కలకి. ఇప్పుడు ఎండబెట్టాను చూడండి, పోయి నెలలో సగం ఎండిన పేడ ఇచ్చారు. సగం ఎండిన పేడ తీసుకొచ్చి పైన వేసిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాల్లో బాగా అదే తడుస్తూ ఉంది, ఎండుతూ ఉంది, అలా అయిపోయి ఇప్పటికీ ఎండిపోయింది చూడండి. ఇప్పుడు ఎండలో వేసిన తర్వాత ఇలా ఎండిపోవాలి. ఎలా ఎండాలండి అని కూడా అడుగుతున్నారు. ఇలా ఎండిపోవాలి మొత్తం, అలా పొడి పొడిగా అయిపోవాలి. అలా ఎండిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలైన మొక్కల్లో ఎలాంటి పురుగు వచ్చే ప్రాబ్లం ఉండదు. పచ్చిగా ఉంటే పురుగు వచ్చింది, అదొక్కటి నేను బాగా చెప్తూ ఉంటాను. బాగా ఎండబెట్టుకోవాలి పేడ. ఇన్ని నెలల అన్ని నెలల ఆరు నెలలు మగ్గాలి, సంవత్సరం మగ్గాలని ఏమీ లేదండి. బాగా ఎండితే చాలు, సమ్మర్లో తెచ్చుకొని స్టోర్ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు సగం ఎండిపోయిన తర్వాత ఇచ్చారు కాబట్టి మాకు ఇప్పటికీ 1 మంత్ అయిపోయింది. ఇది అలా వేసి 1 మంత్ నుంచి అది అలా ఎండిపోయింది, ఇప్పటికీ ఎండిందండి. ఇప్పుడు మనము మొక్కల్లో వేసుకోవచ్చు. చూసారా, దీంట్లో వానపాములు, ఎంతంత పెద్ద వానపాములు వచ్చేసినాయి. కొంచెం మట్టి కలిపాను నేను. మట్టి ఉండేసరికి ఆ వర్షాలప్పుడు మట్టి తోసేసాం దీనిలోకి. మట్టి కలిసేసరికి విపరీతంగా వానపాములు వచ్చేసినాయి. దీంట్లో కూడా అన్నీ తీసేసానండి. తీసేసి నేను కుండీల్లో వేసి దీన్ని బాగా ఎండబెట్టాను. కొంచెం దూరం దూరంగా వెడల్పుగా చేయాలి కాబట్టి వానపాములన్నీ తీసేసాను. ఇంకా ఒకటి అర అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక మొక్కల్లో వేసేస్తాను. ఇదంతా చూసారా, ఇదంతా మొక్కల్లో వేసేస్తాను. ఎట్లా ఎండబెట్టుకోవాలండి, ఎట్లా ఎండబెట్టుకోవాలని కూడా అడుగుతున్నారు. ఎట్లా బాగా ఎండాలి, తర్వాత మొక్కల్లో ఎంతంత తీసుకోవాలి అంటున్నారు. మొక్కను బట్టండి. ఇది చూసారా, ఈ మొక్క ఉంది. నేను అరటి పిలక ఇంత చిన్న కుండీలో పెట్టా ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత కొంచెం గ్రోత్ వస్తే పై వేరే మడిలో కానీ కుండీలో కానీ పెడదామని ఇలా పెట్టాను చూడండి. దీంట్లో ఈ గ్యాప్ ఉంది కదా, ఓ 2 ఇంచుల గ్యాప్. ఈ 2 ఇంచుల గ్యాప్ని ఫిలప్ చేసుకోవచ్చు. ఈ చూసే ఇదిగోండి, చుట్టూత ఇంతేనండి. ఇది వేరే ఇప్పుడు రసాయనాలు కానీ బయట తీసుకొచ్చుకున్న మందులైతే, మొక్కల్లో వేసే మందులైతే మనము కొలతలతోటి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాయి. డిఏపీ కానీ యూరియా కానీ ఇలాంటివన్నీ. ఈ మన పేడ ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం లేదండి. మొక్కల్లో ఎంతైనా వేసుకోవచ్చు. మొక్కను బట్టి మనకి ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం 2 గుప్పిళ్ళు. ఇంత చిన్న మొక్క అయితే 2 గుప్పిళ్ళు వేస్తాము. కొంచెం పెద్ద మొక్క అనుకోండి, ఈ మొక్క ఇక్కడ నాటాము, ఈ మొక్క ఉందనుకోండి, 2 ఇంచుల చుట్టూత. అదే తక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ పేడ తెచ్చుకుంటున్నారు, దొరుకుతుంది. కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు 1 జగ్గు పోసుకుంటే సరిపోద్ది. నెల నెల వేసుకోవాలని అడుగుతున్నారు. ఉంటే వేసుకోండి, నో ప్రాబ్లం. మొక్క ఉన్నప్పుడు వేసుకోండి. నేను 3 నెలలకి 6 నెలలకి ఈ మొక్కను బట్టి, మొక్క గ్రోత్ని బట్టి ఇస్తూ ఉంటాను. బాగా కాపు వస్తుంది, కాయలు కాస్తుంటే ఇవ్వను. ఇట్లండి, ఇక్కడ చూసారా పిడకలు, ఇవి పిడకలండి. అయితే మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి, మాకు పేడ దొరకదండి, పిడకలు దొరుకుతాయి, పిడకలు తీసుకొచ్చి మేము నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీళ్ళు మొక్కలకు పోయవచ్చా అని అడిగారు. పోయొచ్చండి, మన ఓపిక. ఇవి నానబెట్టి మళ్ళీ మొక్కల్లో నీళ్లు పోసుకుంటూ వెళ్ళాలి, మన ఇష్టం అది. పోయొచ్చు, నో ప్రాబ్లం, మన ఓపిక అనమాట. ఓపికగా ఉంటే ఇప్పుడు మాకు ఓపికలు లేవు, అలా మట్టి పోసేస్తామన్నమాట. అంత వర్క్ చేయలేము కాబట్టి ఇవి నీళ్లు కొన్ని తీసి ప్రతి మొక్కలు పొయ్యాలంటే పొయ్యలేము కాబట్టి డైరెక్ట్ పేడేయమని చెప్తాను నేను. అట్లా చేసుకోగలిగితే ఓపిగ్గా నానబెట్టి పోసుకోండి, లేదా ఇవి కొట్టి పౌడర్ చేసి మొక్క చుట్టూ వేసుకోవచ్చు. లేదు ఇట్లా మేము పోసుకోవాలంటే పోసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏమి కాదు. మొక్కకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అయితే ఆ వాటర్ పోసిన తర్వాత 1 డే వాటర్ ఇవ్వకూడదు. ఒకరోజు వాటర్ పొయ్యకుండా ఉంటే మొక్కలకి ఆ వాటర్ అనేది రూట్సు మొక్క పీల్చుకుంటుంది,
వన్ డే టైం ఇవ్వకపోతే ఆ వాటరు ఇప్పుడు మనం పేడ నీళ్లు పోసినా కూడా అది మనం వాటర్ పోసినప్పుడు బయటికి డ్రైనేజ్ ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట వాటిల్లో ఉన్న పోషకాలు. అట్లా కాకుండా మనం వన్ డే గనక గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే గనక వాటర్ పోస్తే ఆ లోపు వన్ డేలో ఈ మట్టి అంతా డ్రై అయిపోయి రూట్స్ మొక్క వాటర్ని పీల్చేసుకుంటుంది ఈ పేడ నీళ్ళని. అట్లా అంతవరకు అయితే ట్రై చేయొచ్చు. ఒకరోజు వాటర్ పోయకుండా మీరు జాగ్రత్తగా నీళ్లు మళ్ళీ డ్రైనేజ్లో నుంచి వాటర్ రాకుండా కొన్ని కొన్ని పోసుకోవాలి. ఈ పేడ నీళ్లు బయటికి రాకుండా చూసుకోవాలి. కుండీలో పోసారండి ఈ చిన్న జగ్గు చిన్న డబ్బా ఇది చూసారా, ఇట్లా చిన్న డబ్బాలతోటి మొక్క మొదల్లో పోసుకోవచ్చు. వాటర్ బయటకు రాకుండా చూసుకుంటే చాలు అన్నమాట, ఎందుకంటే ఈ పోషకాలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని. చూసారు కదా నేను నా దగ్గర పిడకలు ఉంటే ఓకే ప్రాక్టికల్గా వేసి చూపిద్దాం. ఇప్పుడు వన్ డే అయింది, నిన్న వేసాను, ఈరోజు చెట్లకు పోయొచ్చు. అదిగోండి రెండు టబ్బుల్లో నానబెట్టి పెట్టాను మీకు చూపించాలి అని. లేకుంటే నేను ఈ విధానం చేయనండి, మన ఇట్లా మన వల్ల కాదు. అదే అవి ఆ పిడకలు ఉన్నాయి కదా, ఆ పిడకలన్నీ కొట్టేసి మొక్క మొదట్లో చుట్టూత వేసుకోవచ్చు. ఇలా పేడని పిడకల్ని నీళ్ళలో వేసుకొని ఈ విధంగా వాడుకోవచ్చు. మాకు పిడకలు ఎక్కువ దొరకవండి, పేడ దొరకదు, పిడకలు కూడా కొన్నే ఉండి వాటిని అన్ని మొక్కలకి వేసుకోవాలంటే మాకు ఆ ఒక్కటి సరిపోదు కాబట్టి మేము నీళ్లు పోయొచ్చా అని అడుగుతున్నారు. పోసుకోండి, నో ప్రాబ్లం. వాటర్ పోసి కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇట్లా కొంచెం మొక్కను బట్టి కొన్ని 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 పోసుకోవాలండి. ఈ జగ్గు తీసుకున్నాను నేను, ఈ జామ మొక్క చూడండి, జామ మొక్కలో పోస్తున్నాను కొన్ని కిందకి. ఈ మడుళ్ళంటే పోసుకోవచ్చు, ఎక్కువ కుండీల్లో మాత్రం జాగ్రత్తగా ఒక కొలత పెట్టుకొని పోసుకోండి, ఎందుకంటే అంతే చాలు చిన్న మొక్కల్లో కొన్ని కొన్ని కిందకి పోకుండా డ్రైనేజ్ ద్వారా వేస్ట్ అయిపోతాయి అన్నమాట, పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అట్లా పోకుండా పోసిన తర్వాత నెక్స్ట్ డే రేపు పొయ్యకండి వాటర్, రేపు పొయ్యకుండా ఎల్లుండి వాటర్ పోసుకోండి. తర్వాత బాగా ఎండాలండి, పిడకలు కూడా పచ్చిదనం ఉండకూడదు, బాగా ఎండినప్పుడే నీళ్ళలో వేయాలి. తర్వాత పేడ కూడా ఎండిన పేడ తెచ్చుకొని బాగా ఎండిన తర్వాత నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళు వాడుకోవచ్చు. అదొక్కటి అందరూ గమనించాలండి. కొంతమంది పేడ కూడా వేసి ఇప్పుడు గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా, ఎండిపోయి బాగా గడ్డలు గడ్డలు అవుతాయి, ఆ గడ్డలు కూడా నానబెట్టుకొని వాటర్ పోసుకోవచ్చు. తర్వాత ఇలా ఉంటాయి ఈ వాటర్, రెండు మూడు సార్లు పోసుకోవచ్చు అండి. మళ్ళా ఈ వాటర్ పోసిన తర్వాత వీటిలో మళ్ళీ నీళ్లు పోసుకుంటూ ఉండాలి. నీళ్లు పోసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేకి దీంట్లో పోషకాలన్నీ అలాగే ఉంటాయి కదా, ఇది చూడండి ఇంకా గట్టిగానే ఉంది. దీంట్లో నుంచి చాలా గట్టిగా ఉందండి, అందుకే బాగా ఎండాలన్నమాట. వన్ డే నానినా కూడా చాలా గట్టిగా ఉంది. అలా త్రీ డేస్ పోసుకోవచ్చండి, వాటర్ వైట్గా వచ్చేసిన దాకా ఆ వాటర్ని మొక్కల్లో పోసుకోవచ్చు. కొంచెం వైట్గా వచ్చేసిన తర్వాత లోపల అడుగున ఇదంతా చేరిద్ది కదా, ఇది మొక్కల్లో వేసేసుకోవచ్చు, వేస్ట్గా పడేయద్దు. వేరే వాళ్ళు చెప్పారు అదంతా పడేసామండి మేమని, పడేయకండి మొక్కల్లో వేస్తే ఆ కొంచెం లోపల ఉన్న ఎరువుగానే మారిద్ది అన్నమాట. మనం మట్టిలో కలిపేస్తే వెయిట్లెస్, వేస్ట్గా పడేయద్దు, అది కూడా మొక్కల్లో వేసుకోవచ్చు. చూసారా వన్ డే నానిన అట్లాగే గట్టిగా ఉందండి ఈ పిడక, ఇప్పుడు తొనిగింది చూడండి కట్ అయింది. ఇట్లా అండి ఈ వాటర్ పోసిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా నలిపేసేస్తే లోపలంతా ఇవి వస్తూ ఉంటుంది అన్నమాట. రెండు సార్లకి మూడు సార్లకి రావచ్చు అనుకుంటున్నాను, నేనైతే ఫస్ట్ టైం అండి ఇది వేయటం. ఇట్లా త్రీ టైమ్స్కు వస్తుంది, మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇదండి చూసారు కదా, ఇట్లా ఎక్కువ పేడ దొరకని వాళ్ళు ఈ పిడకలు దొరికే వాళ్ళు ఈ విధంగా మొక్కల్లో పోసి ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చండి. గ్రోత్ ఎలా ఉందనేది పోసిన వాళ్ళు చెప్పండి, మన ఓపికను బట్టి.
ఇవేందంటే ఇట్లా చేయాలంటే చాలా శ్రమ పడాలండి. అవి నానబెట్టాలి, తర్వాత వండే ఉంచాలి, వండే తర్వాత ప్రతి మొక్కకి కొన్ని 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 జాగ్రత్తగా పొయ్యాలి. ఇవన్నీ చేయాలంటే అందరి వల్ల కాదు, అందుకని చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా తక్కువ పేడ దొరకని వాళ్ళు, ఇట్లా పిడకలు కొన్ని దొరికే వాళ్ళు ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. మొక్కల్లో వీక్లీ వీక్లీ పోయాలి, వారానికి ఒకసారైనా పోసుకోగలగాలి ఇవి. ఎందుకంటే వాటర్ కాబట్టి, మనం పేడ కాబట్టి నేను 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి, నేనైతే సంవత్సరానికి ఇస్తాను, అలా ఇవ్వచ్చు పేడ. అట్లా ఇట్లా వాటర్ పోసేవాళ్ళు ఏంటంటే ఉంటే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి అలా వాటరు మొక్కల్లో పోయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.